ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వివాహం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మండపంపైనే వధువు తన వరుడిని కొట్టింది ఇలా కొట్టడానికి కారణం మరింత తమాషాగా ఉంది వైరల్ అయిన వీడియోలో వధు వరుడు ఒక మండపంలో కలిసి కూర్చున్నట్టుగా చూడవచ్చు మంత్రులు గారు వారిద్దరికీ వివాహం జరిపించారు ఈ సమయంలో వధువు వరుడిపై ఏదో ఒక విషయంపై కోపంగా ఉంది అప్పుడు ఆమె అకస్మాత్తుగా వరుడిని కొట్టడం ప్రారంభించింది ఇది చూసి అక్కడ నిల్చున్న బంధువులు అతిథులు ఆశ్చర్యపోతున్నారు దీని తర్వాత వధువు తన వరుడిని బయటికి వెళ్ళమని కోరింది అసలు వధువు ఎందుకు వరుడిపై కోప్పడింది ఎందుకు మండపంలో నుంచి కిందికి వెళ్ళమందో తెలుసుకుందాం భారతదేశంలో వివాహాలను చాలా పవిత్రంగా భావిస్తారు అయితే అయితే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెళ్లి మండపంపై కూర్చున్న వధువు తన వరుడిని కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వరుడిని కొట్టడం వెనక కారణం తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు వైరల్ అయిన ఆ వీడియోలో మండపంలో కూర్చున్న వధువు కోపంతో కనిపించింది ఆమె మొదట ఒక వ్యక్తితో గొడవ పడింది అతన్ని కొట్టడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత తన కాబోయే భర్తను కోపంగా చూసి అతన్ని కూడా కొట్టడం మొదలుపెట్టింది పెళ్లి కూతురు కొట్టడానికి కారణం పెళ్లి మండపంలో గుట్కా తినటమే వధువు ముందుగా వరుడిని కొట్టి గుట్కా ఉమ్మివేసి రావాలని కోరింది వధువు చేత కొట్టబడిన తర్వాత వరుడు నిశ్శబ్దంగా బయటకు వెళ్లి గుట్కా ఉమ్మివేస్తాడు ఈ వైరల్ వీడియో పెళ్లికి ముందు నించాయి వరులతో పాటు బంధువులు స్నేహితులు కూడా వీడియోలు కనిపిస్తున్నారు కాబోయే భర్త గుట్కా నములుతున్నాడని తెలియగానే వధువు కోపంతో కొట్టి గుట్కా ఉమ్మివేయాలని కోరింది ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎవరూ అతన్ని ఇదంతా చేయకుండా ఆపలేదు ఇంతలో పెళ్లికి హాజరైన వ్యక్తులు వధువు యొక్క ఈ సంఘటనను చూసి నవ్వుకున్నారు ఒక వినియోగదారుడు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఉంచారు ఇది ఇప్పుడు తీవ్రంగా వైరల్గా మారింది ఈ వీడియోపై జనాలు కూడా తమ స్పందన తెలియజేస్తున్నారు ఈ వీడియోను షేర్ చేస్తూ చాలామంది వధువు యొక్క ఈ రూపాన్ని ప్రశంసిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి